మిగతా అప్డేట్స్ చూస్తే పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సంగారెడ్డి ఎమ్మెల్యే రాజీనామా వ్యవహారం ఎటు తేలడం లేదు. రాజీనామాపై ఆయన క్లారిటీతోనే ఉన్నారా లేక మిగతా వారిని కన్ఫ్యూజ్ చేస్తున్నారా? అధిష్టానంతో మాట్లాడాకే రాజీనామా నిర్ణయం అన్న జగ్గారెడ్డి మార్చిలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేశారు. తెలంగాణ కాంగ్రెస్ లో జగ్గారెడ్డి ఎపిసోడ్ కంటిన్యూ అవుతూనే ఉంది. సంగారెడ్డిలో కార్యకర్తలతో మీటింగ్ పెట్టారు జగ్గారెడ్డి. పార్టీకి రాజీనామాపై కార్యకర్తల అభిప్రాయం అడిగారు. కార్యకర్తలు మాత్రం పార్టీలోనే ఉండాలని కోరారు. మీరు పోయినా తాము మాత్రం కాంగ్రెస్లోనే ఉంటామని కార్యకర్తలు చెప్పడంతో జగ్గారెడ్డి షాక్ అయ్యారు. దీంతో కొత్త పార్టీ పెట్టినా లేదా ఇండిపెండెంట్ గా పోటీ చేసినా కాంగ్రెస్ కార్యకర్తలను ఇబ్బంది పెట్టబోనన్నారు జగ్గారెడ్డి. కాంగ్రెస్ లో ఉందామనుకుంటే సపోర్ట్లు కొట్టుండో సార్, వద్దనుకున్నట్టు సపోర్ట్లు కొట్టండి, నేను బయటికి పోతా. ఇనండి, కొంత రాజకీయ పరిస్థితులలో ఫ్యూచర్లో, ఇప్పుడు కాదు, నేను బయటికి పోయే పరిస్థితి వస్తే అప్పుడేంది మీకు చెప్పిపోతాను నేను. మేము ఒక గ్రామంలో ఒక కార్యకర్త అడిగిండు నన్ను, మేము ఊర్లో ఎవరం రామ్ సార్, కాంగ్రెస్లో ఉంటాము రాము అని అడిగి చెప్పారు. మీటింగ్లో రాజీనామాపై జగ్గారెడ్డి క్లారిటీ ఇస్తారని అందరూ అనుకున్నప్పటికీ చివరకు కన్ఫ్యూజన్లో పెట్టారు. కార్యకర్తల అభిప్రాయం తెలుసుకున్న జగ్గారెడ్డి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఎంపీ రాహుల్ గాంధీలతో మాట్లాడతానని చెప్పారు. రాష్ట్ర పార్టీ నాయకత్వంపై తనకు కొన్ని అనుమానాలు ఉన్నాయని జగ్గారెడ్డి చెప్పారు. వాటిని హైకమాండ్ దగ్గర క్లియర్ చేసుకున్నాకే నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. సోనియా రాహుల్ గాంధీలను కలిసిన తర్వాత పాజిటివ్ రిజల్ట్ రాకపోతే పార్టీకి రాజీనామా చేసి ఇండిపెండెంట్ గా ఉంటానని జగ్గారెడ్డి చెప్పారు. టీఆర్ఎస్ లో మాత్రం చేరబోనని, టీఆర్ఎస్ ఏజెంట్ అని కాంగ్రెస్ వాళ్లే ఎక్కువగా ప్రచారం చేశారని జగ్గారెడ్డి ఆరోపించారు. హైకమాండ్ తో మాట్లాడిన తర్వాత అయినా పీసీసీలో మార్పు వస్తుందేమో చూస్తానన్నారు. సేఫ్ లో ఉండాలి కాంగ్రెస్ పార్టీ అనే ఒక అంశము, దాని మీద నాకున్న కొన్ని అనుమానాలు కొంత వాళ్ళ దృష్టిలో పెట్టాలి. ఆ పెట్టిన తర్వాత దాని మీద కొంత వాళ్ళు దృష్టి కరించి కింద చెప్పి లోటుపాట్ల సవరించుకుంటే, సేఫ్ జోన్లో ఉన్నాము అని అనుకునే పరిస్థితుల్లో ఉంటే అప్పుడు కొంత నా మైండ్లో సేఫ్ జోన్లో పోయినామనే ఆలోచనతో కొంత ఆలోచన చేసుకునే అవకాశం ఒకటి ఉంటుంది. మార్చి 21న సంగారెడ్డిలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు జగ్గారెడ్డి. 100,000 మందితో సభ పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే జగ్గారెడ్డి ఎపిసోడ్ రాజీనామాతో ముగుస్తుందా లేదంటే బుజ్జగించి రేవంత్ రెడ్డిని హైకమాండ్ కట్టడి చేస్తుందా అనేది తేలాల్సి ఉంది.